ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో కోవిడ్-19 కరోనా వైరస్ కారణంగా అరటి పంట వేసిన రైతులకు అమ్మడానికి తగిన ధరలు లేక భారీ నష్టం జరిగేలా ఉంది. పంట వేసిన తరువాత దానికి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి చేతికి అందే సమయంలో కరోనా వైరస్ వల్ల దళారులు గిట్టుబాటు ధర కంటే తక్కువ రేటు అంటే 1000-2000 అంటూ రైతులని బేరాలాడడం జరుగుతుంది. బేరం అయిపోయిన తర్వాత కూడా వచ్చి కోత కొయ్యడం లేదు. రైతులకు గిట్టుబాటు ధర అందే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వైకొత్తపల్లి గ్రామం. నా పేరు ఆముదం వెంకటరెడ్డి. నేను 3 ఎకరాల అరటి తోట వేసున్నాను. దానికి ఎకరాకు వచ్చేసి 80,000 చొప్పున పెట్టుబడి అయినది. మొత్తం 250,000 పెట్టుబడి అయినది. ఈ కరోనా వ్యాపించడం వల్ల దాన్ని కొనటానికి డాలర్లు ఎవరు రావటం లేదు. ఒకవేళ వచ్చినా కానీ టన్ను 1000 రూపాయలకు ఇస్తావా 2000కి ఇస్తావా అని అడుగుతున్నారు. దా కారణం వల్ల మేము ఇద్దామనుకున్నా కానీ డాలర్లు ఎవరు వచ్చి కొంటంలే. ప్రభుత్వము మా దయదలిసి కరుణయాలి.